పాకిస్తాన్ పాలకులు శాంతి గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదం వల్లించడమే అని మరోమారు రుజువయ్యింది భారత్తో యుద్దాలతో గతం నుంచి గుణపాఠం నేర్చుకున్నామని శాంతిని కాంక్షిస్తున్నామని ప్రకటించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే యూటర్న్ తీసుకుంది కాశ్మీర్ వివాదాన్ని మరోసారి లేవనెత్తింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని చర్చలు జరుపుతామని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కేంద్రం తీసుకున్న ఈ చర్యను రద్దు చేస్తే తప్ప ఇండియాతో సంప్రదింపులు సాధ్యం కాదంది ఇరు దేశాల మధ్య చర్చలకు ముందు ఇండియా ఎందుకు పూనుకోవాలని సూచించింది కాశ్మీర్ వివాద పరిష్కారం ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి ఉండాలని కాశ్మీర్ ప్రజల ఆశయాలను తీర్చే దిశగా చర్చలు సాగాలని ఈ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు యుఏఈలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రధాని షరీఫ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ న్యూటర్న్ తీసుకున్నట్టే కనపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ దుబాయ్లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే భారత్ జరిగిన మూడు యుద్ధాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు ఆల్ అరేబియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ భారత్తో యుద్ధాల వల్ల దేశంలో పేదరికం నిరుద్యోగం పెరిగిందన్నారు ఇప్పుడు తాము గుణపాఠం నేర్చుకున్నామని ఇండియాతో శాంతి కాంక్షిస్తున్నామన్నారు కశ్మీర్ పై భారత ప్రధాని మోడీతో చర్చలు జరిపేందుకు సిద్ధమని పాక్ ప్రధాని అన్నారు బాంబులు ఆయుధాల సేకరణ కోసం తమ నిధుల్ని వృధా చేయాలని లేదని పాక్ ప్రధాని అన్నారు రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయంటూ ఒకవేళ దేవుడే కనుక యుద్ధానికి ఆదేశిస్తే అప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ మిగలరన్నారు ఇరు దేశాల్లో నిపుణులైన ఇంజనీర్లు వైద్యులు ఉన్నారని వారిని భారత్ పాకిస్తాన్ల అభివృద్ధికి ఉపయోగించుకునే అవసరం రెండు ప్రభుత్వాలకు ఉందన్నారు కాశ్మీర్పై సీరియస్ గా చర్చించాలని ఒకరికొకరు గొడవ పడకుండా శాంతియుతంగా జీవిద్దామని పాక్ ప్రధాని అన్నారు కానీ ఇంతలోనే ఆయన కార్యాలయం కాశ్మీర్పై మళ్లీ పాత పల్లవిని అందుకుంది పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదు దాంతో గతంలో తాము చేసిన తప్పులు ఇప్పుడు దానికి గుర్తొస్తున్నాయి కానీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఏమాత్రం విలువ ఉంటుందో తెలియంది కాదు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ అడుగడుగునా జోక్యం చేసుకుంటోంది కాశ్మీర్ రావణ కాష్టంలా కాలితేనే పాక్ ఆర్మీకి పని పాలకులకు మనుగడ అందుకే ప్రధాని పైకి ఎన్ని చిలక పలుకులు పలికినా చివరకు అది కాశ్మీర్ దగ్గరకే వచ్చి ఆగిందే అసలు షరీఫ్ కొత్త పల్లవి ఎత్తుకోవడానికి కారణం ఆర్థిక సంక్షోభమే ఇటీవల తరచూ దేశ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక అణ్వస్త్ర దేశం అడుక్కోవలసి రావటం సిగ్గుచేటని కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పడిపోయాయి వాణిజ్య బ్యాంకులతో కలిపి సుమారు పది పాయింట్ ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్పం ఈ క్రమంలో డాలర్లను కాపాడుకునేందుకు పాక్ అనేక చర్యలను చేపట్టింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం ఖరారయ్యే వరకు తక్షణ ప్రాతిపదికన అదనపు డిపాజిట్ల కోసం స్నేహపూర్వక దేశాలతో ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంప్రదింపులు ముమ్మరం చేసింది ఇదిలా ఉండగా రుణాల విషయంలో మిత్ర దేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లా చూస్తున్నాయని షెహబాజ్ షరీఫ్ గతంలోనూ ఓసారి ఆవేదన వ్యక్తం చేశారు